సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి అన్నారు చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందీపట్ డీజీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను బరిలోకి దింపినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని శంగల్పల్లి ప్రాంతంలో శంగల్పల్లి మండలం మున్సిపల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు స్వామన్న గారు కానీ అదేవిధంగా మేడం కొప్పయ్యన్ రెడ్డి గారు యాదమ్మ గారు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ నమస్కారాలు. కార్యక్రమంలో భాగంగా సమయం 13 రోజులు ఉంది ఎలక్షన్ రంగంలో. ఈ 13 రోజుల లోపల వార్డు కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరూ నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిపినట్టుగా డిస్కస్ చేసుకోండి. రాబోయే 13 తారీఖు మా మేలేవు ఎన్నికల సందర్భంగా ఉదయంలోనే లేచి కారు కొట్టి ఓటేసి అత్యధిక శాతం ఓట్లతో కాసాని జ్ఞానేశ్వరరాజు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తున్నాను.